తొందర పడగా వరుసగా రండి. తర్వాత మనం ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజా कार्यक्रम सर नेक्स्ट एमपीडीसी चूड मदकल वैएसआर पेंशन पेंपु कार्यक्रम की अध्यक्ष मन मंडल प्रजाप्रति अध्यक्ष దాదాపుగా 6 మండలాలు ఒక మున్సిపాలిటీ ఇప్పుడు చెప్పాను నేను వీటన్నిటిలో కలిపి గతంలో అయితే అంటే పోయిన మాసం వరకు 40,884 పెన్షన్లు పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ 40,884 పెన్షన్లు పంపిణీ చేస్తూ సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా వాళ్ళకి అందిస్తూ దాదాపుగా వాళ్ళందరికీ కలిపి 11 కోట్ల రూపాయలకు పైన ఈ విధమైనటువంటి పెన్షన్లని ప్రతి నెల పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ రోజు కొత్త పెన్షన్లు ఎన్ని వచ్చాయంటే ఈ నియోజకవర్గంలో 1368 మందికి కొత్త అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు అర్హులుగా చేరారు. అర్హులుగా వచ్చిన వాళ్ళకి పెన్షన్లను ఇవ్వడం జరుగుతుంది. 40,884 ప్రతి నెల 42,252 పెన్షన్లని ప్రతి నెల ఈ నియోజకవర్గంలో పేద వర్గాల ప్రజలకు ఎవరకైతే అర్హత ఉందో ఈ సామాజిక పెన్షన్లు పొందడానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పథకం కింద వాళ్ళకి పంపిణీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. పాతవైతే 6,370 ఇప్పుడు కొత్తవి 178 మొత్తం కలిపి 6,548 పెన్షన్లు ఇక ప్రతి నెల దక్కిలి మండలంలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 178 పెన్షన్లలో రకరకాల కేటగిరీలు ఉన్నాయి. ఎవరెవరికి ఇస్తున్నారయ్యా అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి 65 మందికి కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. వితంత పెన్షన్లు 69 మంజూరయ్యాయి. డప్పు కళాకారులకు 12 మందికి పెన్షన్ అయ్యాయి. అలాగే పురా ఈ 178 వచ్చింది 494,500 రూపాయలు అదనంగా ఈ నెల నుంచి పెన్షన్లు పంచడానికి ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ విధంగా 490,577 పెన్షన్లకు ఇస్తూ మొత్తం మీద మన నియోజకవర్గంలో 11 కోట్ల 79 లక్షలు మొత్తం మీద పంపిణీ చేస్తామన్నారు.